అండ్ ఇండస్ట్రీలో మీ గురించి కూడా కొన్ని అంటున్నారు, అంటే అంటే స్టోరీ నచ్చకపోతే డైరెక్షన్గా కూడా చేసే వదిలేసుకున్నారు, పొగరు ఎక్కువ అనుకుని చాలామంది అంటున్నారు. నిజమేనా ఇది? అది ఏముండదండి, అది అంటే నచ్చకపోవటం అనేది ఆ కథ బాగలేకపోవటం అని కాదు, నాకు నచ్చలేదు అంటే. ఇప్పుడు మనం కొన్ని పర్టికులర్ సినిమాలు చూస్తాం, చూడటానికి ఇష్టపడతాం. అంటే మీకు ఈ జోనర్లోనే తీయాలనుకునే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందా? లేదు, అట్లా కాదండి. మనకి ఒక ఒక పర్టికులర్, ఇప్పుడు స్కూల్లో చదివేటప్పుడు పర్టికులర్ గేమ్స్ మీద, పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకు ఒక ఎంథూజియాజం అనేది ఉంటుంటుంది, దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయలేము ఎక్కువగా. అలాగని ఆ సబ్జెక్టులు మంచి మంచివి కాదని కాదు కదా. మనకు నచ్చిన జానర్ కానీ, మనకు నచ్చిన ఒక ఎరీనా కానీ ఒకటి ఉంటుంది. అంటే కార్తికేయ గారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? ఇప్పుడు ఆబ్వియస్లీ అండి, అందుకే నేను రంగు లాంటి సినిమా రియలిస్టిక్ దీన్ని ఒరిజినల్ స్టోరీని పిక్ చేసుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.